హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెట్రాలజీలో కాలిమేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ కాలిమేటర్స్ అంటే ఏంటి అండ్ అవి ఎలాగ మనకి యూజ్ అవుతాయి ఈ ఆప్టికల్ మెజర్మెంట్స్లో అనేవి తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో ఈ మెట్రాలజీకి సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ అదేవిధంగా 500+ వీడియోస్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు వీడియోస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి, సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం కాలిమేటర్స్ గురించి. సో అసలు కాలిమేటర్స్ అంటే ఏంటి? కాలిమేటర్స్ అనేవి ఈ ఏవైతే మనం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నామో ఈ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అందులో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్విప్మెంట్. సో ఆ ఎక్విప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది సింపుల్గా ఈ డయాగ్రామ్లో తెలుస్తుంది. మనం ఏదైతే లైట్ సోర్స్ మనం పంపించామో లేదా రిసీవ్ చేసుకున్నామో డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి, ఈ కాలిమేటర్ ఏం చేస్తుంది అంటే దాన్ని మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేస్తుంది. అంటే ఈ వచ్చిన ఈ బీమ్ రేస్ని ప్యారలల్గా పంపిస్తుంది. ఓకే, అంటే వచ్చిన లైట్ బీమ్ని అది కలెక్ట్ చేసుకొని ఒక ప్యారలల్ బీమ్ కింద పంపించిదే కాలిమేటర్. ఓకే, ఇది దాని యొక్క వర్కింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి, వచ్చిన ఈ లైట్ సోర్స్ని అది తీసుకొని ప్యారలల్ బీమ్ కింద మనం పంపిస్తే అది కాలిమేటింగ్ అవుతుంది. అదే వచ్చిన బీమ్ని డైవర్టింగ్గా, అంటే రెండింటిని ఇలా విడదీస్తూ పంపిస్తే అది డైవర్జింగ్ అవుతుంది. అదే వచ్చిన ఈ బీమ్ని రిసీవ్ చేసుకున్న లైట్ సోర్స్ని ఈ వేలో పంపిస్తే అది కన్వర్జింగ్ అవుతుంది. సో మనకి మెయిన్ డిఫరెన్స్ తెలిసింది కదా, ఒకటి కాలిమేటింగ్, రెండోది డైవర్జింగ్, మూడోది కన్వర్జింగ్. సో ఈ 3 డిఫరెన్స్లు మనకు తెలిసే కదా. ఇప్పుడు ఈ కాలిమేటింగ్ గురించి ఇంకాస్త డెప్త్గా తెలుసుకుందాం. కాలిమేటర్ ఏం చేస్తుంది? కాలిమేటర్ ఈజ్ ఎ డివైస్ ఫర్ చేంజింగ్ ది డైవర్టింగ్ లైట్. సో మన మెయిన్ పర్పస్ ఏంటి? లైట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి కాలిమేటర్ని వాడతాము. ఆర్ అదర్ రేడియేషన్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్ ఇన్ టు ఏ ప్యారలల్ బీమ్. ఇంకోటి ఏ విధంగా అనుకోవచ్చు, ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అదర్ రేడియేషన్ ఏదైతే ఉందో, అంటే బయట నుంచి వచ్చిన రేడియేషన్ని పాయింట్ ఆఫ్ సోర్స్ ఇంటూ ప్యారలల్ బీమ్, ఆ పాయింట్ ఆఫ్ సోర్స్ నుంచి వచ్చిన రేడియేషన్ని ఒక ప్యారలల్ బీమ్ కింద మనం పంపించడాన్ని కాలిమేటర్ని యూజ్ చేస్తాము. ఓకే, అంటే మనం ఒక టార్చ్ లైట్ మనం ఎలా వేస్తే దాని నుంచి వచ్చిన ఆ రేడియేషన్ ఆఫ్ ది బీమ్ని అదేం చేస్తుంది, ఒక ప్యారలల్ బీమ్ కింద పంపిస్తుంది. అదే కాలిమేటర్. దిస్ కాలిమేషన్ ఆఫ్ ది లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ఏ స్పెషలైజ్డ్ మెజర్మెంట్స్. సో మనం ఈ కాలిమేషన్ ఆఫ్ లైట్ ఎందుకు చేయాలి అంటే, మనం ఒక్కొక్కసారి స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఆ లైట్ అనేది బీము ప్యారలల్గా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి దగ్గర మనం ఇది వాడతాము. సో అది ఏ ప్లేస్లో అంటే, మెజర్మెంట్స్ మేక్ స్పెషలైజ్డ్ మెజర్మెంట్స్ ఇన్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఈ ఏదైతే కాలిమేటర్ వాడతామో, అండ్ ఇన్ జామెట్రిక్ ఫిజికల్ ఆప్టిక్స్. సో మనం ఈ జామెట్రిక్ అండ్ ఫిజికల్ ఆప్టిక్స్లో ఈ కాలిమేటర్స్ అనేవి వాడతాము. మనం ముందు వీడియోలు చూసుకున్నట్లయితే టైప్ బి ఆప్టికల్ ఫ్లాట్ మనం వాడినప్పుడు ఆటో కాలిమేటర్ అనేది మనం వాడాము, అందులో ఉంది. సో ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఆప్టికల్ ఆటో కాలిమేటర్, ఓకే, సో అది ఎందుకు వాడాము అంటే, మనం పంపించిన లైట్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ప్యారలల్గా పంపించుకున్నాం. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అదే ఫంక్షను మనకి ఎక్కడైతే ప్యారలల్గా బీమ్ కావాలో అక్కడ మాత్రం ఈ కాలిమేటర్స్ అనేవి వాడతాము. ఓకే, సపోజ్ మనకి అలా ప్యారలల్గా వద్దు, ఇలా డైవర్జింగ్ కావాలి అంటే మనం ఈ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాడుకోవాలి, డైవర్జెంట్ని. అండ్ కన్వర్జింగ్ కావాలంటే ఇది వాడుకోవాలి.
ఓకే. సో మనకి కాలిమేటర్ అంటే ఏంటనేది తెలిసింది. ఇంకాస్త డీప్గా మనం తెలుసుకుందాం. ఎన్ ఆప్టికల్ కాలిమేటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్యూబ్ కంటైనింగ్ కాన్వెక్స్ లెన్స్. సో ఈ ఏవైతే కాలిమేటర్ మనకు చేస్తుందో అదేం ఎలా ఉంటుంది అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ కలిగి ఉంటుంది అట్ వన్ ఎండ్ అండ్ అడ్జస్టబుల్ అపార్టస్ అట్ ది అదర్ ఎండ్. సో అది అడ్జస్టబుల్ సెకండ్ ఎండ్లో అడ్జస్టబుల్ చేసే విధంగా ఉంటుంది. ద అపార్టస్ బీయింగ్ ఇన్ ది ఫోకల్ ప్లేన్ ఆఫ్ ది లెన్స్. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ లైట్ సోర్స్ అయితే ఇది మనకి కాలిమేటర్. ఓకే. సో ఇక్కడి నుంచి వచ్చి ఇటువైపు నుంచి మనకి ప్యారలల్ బీమ్స్ రావాలి. సో మనకి ఒక సైడ్ ఎలా ఉంది, కాన్కేవ్ షేప్లో ఉంది. ఓకే, సారీ కాన్వెక్స్ షేప్లో ఉంది. రెండో సైడ్ ఏంటి, అడ్జస్టబుల్. సో ఇది అడ్జస్టబుల్ ఎక్కడ ఉంటుంది, ఈ ఫోకల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఫోకల్ డిస్టెన్స్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండో సైడ్ ఈ ప్యారలల్గా ఉంది, ఇది కాన్వెక్స్ షేప్లో ఉంది, అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. రేడియేషన్ ఎంటరింగ్ ది అపర్చర్ లీవ్స్ ది కాలిమేటర్ యాజ్ ఏ ప్యారలల్ బీమ్. సో మనం అనుకున్నాం కదా, ఈ అపర్చర్ ఏదైతే ఉందో అది రేడియేషన్ ఎంటర్ అయ్యి ఒక ప్యారలల్ బీమ్ కింద లీవ్ అవుతుంది. ఓకే. కాలిమేటర్ యాజ్ ఏ ప్యారలల్ బీమ్ సో దట్ ద ఇమేజ్ కెన్ బి వ్యూడ్ వితౌట్ ప్యారలక్స్. ఓకే. సో అది మనం ఎప్పుడైతే అలా వ్యూ చేయగలమో అప్పుడు మనం ఆ ప్యారలక్స్ లేకుండా దాన్ని వ్యూ చేయగలము. ద కాలిమేటర్ మేబీ ఏ టెలిస్కోప్ విత్ అన్ అపర్చర్ అట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్. సో ఇది ఆ ఫోకల్ లెంగ్త్ ఉంది కదా, ఆ ఫోకల్ లెంగ్త్ ఏంటి అంటే టెలిస్కోపిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా యూజ్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. లైట్ ఫ్రమ్ ది ల్యూమినస్ సోర్స్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ది స్లిట్ బై అనదర్ లెన్స్ ఆన్ సిమిలర్ ఫోకల్ లెంగ్త్ అండ్ స్లిట్ దెన్ సర్వ్స్ యాజ్ ద ల్యూమినస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఆప్టికల్. సో మనం ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇందాక మనకి ఏవైనా పాయింట్ మిస్ అయితే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో మనం సింపుల్గా ఏం చేస్తున్నాము అంటే ఒక టెలిస్కోపిక్లో, ఓకే, టెలిస్కోపిక్ ఫోకల్లో ఈ ఫోకస్ లెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఒక లైట్ సోర్స్ని పంపిస్తాము. సో లైట్ సోర్స్ పంపించడం వల్ల రేడియేషన్ మొత్తం అది కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఒక ప్యారలల్ బీమ్ కింద పంపించేదే కాలిమేటర్. ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎక్కువ వీడియోస్కి కామెంట్స్, లైక్స్ దేనికైతే వచ్చాయో ఆ వీడియోస్ ప్రిఫర్ చేసి అలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రెజెంటేషన్లు అన్నీ కూడా మన స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంచడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, రెగ్యులర్ అప్డేట్స్ మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.